లడ్డూ టాపిక్లో చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఎప్పుడైతే తప్పులు పట్టడం మొదలుపెట్టారో, ప్రజలకు ఎప్పుడైతే వాస్తవాలు తెలియడం మొదలుపెట్టాయో, అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు? టాపిక్ డైవర్ట్ చేయడం చేస్తూ ఏమంటాడు? టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏమంటాడు? డిక్లరేషన్ సర్టిఫికేట్ అంట. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా? రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా? నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారి కొడుకునే కదా నేను. నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకు ముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రలో, నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టాను. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. అప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడినే కదా అప్పుడు. మన ఆయన కళ్ళ ముందనే కదా వెళ్ళింది తిరుపతి కొండెక్కింది 2 సార్లు. మన దాని తర్వాత నేను ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను. వస్త్రాలను నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద భక్తి శ్రద్ధలు చూపిస్తూ వెంకటేశ్వర స్వామికి బట్టలు సమర్పించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఫస్ట్ టైం ఎవడన్నా పోతా ఉన్నప్పుడు నువ్వేదో ఇట్లా మాటలు మాట్లాడినా అర్థం ఉంది. 10 సార్లు 11 సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతానంటే, నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా నువ్వు నోటీసులు ఇస్తూ ఈ మాదిరిగా తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా మా ఎమ్మెల్యేలకు, మా కార్పొరేటర్లకు అందరికీ కూడా ఈ మాదిరిగా నోటీసులు పంపుతూ నేను అడుగుతా ఉన్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ద ప్రియాంబుల్ ఇండియా ఈజ్ అ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండవు. నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో. నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా. మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ, మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ కళ్ళ ఎదుటే మీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్న వ్యక్తే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుపతి లడ్డు పేరు ప్రఖ్యాతలను, వెంకటేశ్వర స్వామి వైభవాన్ని దగ్గరుండి అబద్ధాలు చెబుతూ అనిమల్ ఫ్యాట్ వాడకపోయినా కూడా వాడినట్టుగా, లడ్డూలు తయారైనట్టుగా ఇన్ని ఆధారాలతో సహా రుజువవుతా ఉన్నా కూడా అబద్ధాలతో దుష్ప్రచారం చేసి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మీరు మందలించలేకపోతా ఉన్నారు? ఇష్టం లేకపోతే పోవద్దండి, ఇష్టం ఉంటే వెళ్ళండి. వెళ్ళినప్పుడు అక్కడ సాంప్రదాయాలు పాటించి వెళ్ళండి. నన్ను మీరు అడగడానికంటే నేను అడగడం లేదు.
అక్కడ ఉన్నాయి, రూల్స్లో ఉన్నాయి. ఆ రూల్స్లో ఉండేది పాటించి తీరాలి. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడంటే, ఒక ఆయన అయితే వాళ్ళు జనరల్ సెక్రటరీ పెట్టారు, అడ్వకేట్ ఎవరు ఒక అతను, పంది మాంసం బంగారం, నెయ్యి రాగి, బంగారం తీసుకొచ్చి రాగిలో కలుపుతారు అంటాడు. అంటే మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? కనీసం మీరు కండెమ్ చేశారా మాజీ ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా కాదా, మీ వాళ్ళు ఏమేమి మాట్లాడినా మేము భరించాలనా, మీకు బాధ్యత లేదా మీకు? ఆ విషయాలు నేను అడుగుతున్నా, ప్రజలను గుర్తించుకోమంటున్నా. ఎట్టి పరిస్థితుల్లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కానీ, వెంకటేశ్వర స్వామి టీటీడీ ఆధ్వర్యంలో నడిపే వ్యవస్థల్లో కానీ అపవిత్రం జరపకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, చాలా గట్టిగా ఉంటాం. దాంట్లో ఎక్కడా రాజీ లేదు. దేశం సెక్యులర్ దేశం, మత సామరస్యాన్ని కాపాడడానికి, మనోభావాలు దెబ్బతీయడానికి కాదు, నా ఇష్ట ప్రకారం వేరే మతాల్ని రెచ్చగొట్టడానికి కాదు. ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు, నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను, బీ క్లియర్. కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది, ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు, అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు. కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఆ నిబంధనలు పాటించి తీరాలి, సాంప్రదాయాలను గౌరవించి తీరాలి. దానికి సెక్యులర్ దేశం అనే ఇది అక్కర్లా, అడ్డుకోరు. నువ్వు ముఖ్యమంత్రివి, అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి, అవే పరాకాష్ఠకి వెళ్ళాయి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశానని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా. యూ విల్ బి ది ఫస్ట్ సిటిజన్. ఓత్ ఏం చేశారు మీరు? చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేసావా లేదా? రాజ్యాంగాన్ని ఉల్లంఘించమని చేసావా లేదా? ఇది చట్టం జరిగిందా లేదా? చట్టాన్ని ఉల్లంఘించారా లేదా? దానిపైన కూడా మీ పైన యాక్షన్ తీసుకోవాలి కదా. అట్లా జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడ్డుకుంటారు? సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు, కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి, చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి, సాంప్రదాయాలు గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు మైసూరుకు పంపించారు? ఎప్పుడు పంపలా? మైసూరుకు పంపలా, గుజరాత్కు పంపలా, ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించని ఉంది దాంట్లో. మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి. మన దగ్గరుండే దాంట్లో మామూలు టెస్ట్లన్నీ ఉన్నాయి, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు. కానీ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ టెస్ట్ లేదు, దాంట్లో అడల్టరేషన్ టెస్ట్ లేదు. ఎప్పుడైతే డౌట్ వస్తే అడల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది, అది ఈయన ఈవో ఉపయోగించాడు. మీరు ఎందుకు చేయలేదు ప్రభు? ఏదో సింపుల్గా రిజెక్ట్ చేసామంటే కొన్ని పంపించారు, కొన్ని వాడేశారు. అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి. అంటే దాన్ని కూడా మభ్యపెట్టి మాట్లాడడం ఏంటి? అడల్టరేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా? ఆ వ్యవస్థ లేనప్పుడు వై యూఆర్ టాకింగ్? అన్ని టెస్టులు చేస్తున్నారు, 14 సార్లు చేసాం, 18 సార్లు చేసాం. ఏం టెస్టులు చేశారు మీరు? అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్? కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే, దేవుని పైన భక్తి భావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయ కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు, సేవాభావంతో చేశారు. కాబట్టి ఇలాంటి బయటపడలేదు. ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది, ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి. అది ఆయన చెప్పాలా? ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్, ఆయన కాంట్రడిక్షన్, ఆయన చెప్పుకుంటున్నాడు. నేను అడిగే స్ట్రైట్ క్వశ్చన్, మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు, ఓకే తప్పులేదు అంట, నేను తప్పు పట్టను, దట్ ఈస్ యువర్ రైట్. డే టైమ్ చదువుకోవచ్చు అండి, ఇది రాత్రి చదవడం ఓకే. క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం, ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం. అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నా నేను అంతవరకే. సార్, టీటీడీలో వేలాది మంది భక్తులు వస్తుంటారు, అన్ని కులాల మతాల వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ డిక్లరేషన్ అనేది వచ్చిన తర్వాత రేపటి నుంచి అన్ని మతస్థులు ఎవరైనా టెంపుల్లోకి వస్తే వాళ్ళందరి చేత డిక్లరేషన్ చేయించాల్సిన పరిస్థితి ఉంటుంది? అది ఉంటుంది. అది నోన్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళు కంపల్సరీ చేయాలి, అన్నోన్ తెలియకుండా పోతే ఎవరు ఎంచలేరు. ఐడెంటిఫై చేసే వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి వాళ్ళు వెళితే అది వేరే. కానీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన వేరే మతస్థులు అయితే నోన్ పర్సన్స్ ఉంటే దే హ్యావ్ టు సైన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అన్నీ
బీజేపీ రికమెండ్ చేసిన సభ్యులను కూడా బోర్డులో పెట్టుకున్నాము. మరి బీజేపీ ఎందుకు ఈరోజు సపోర్ట్ గా మాట్లాడుతుంది, ఎందుకు? అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడండి, మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి? అక్కడ సాంప్రదాయాలు గౌరవించొద్దని ఎవరినో చెప్పారా మీకు? బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి? నేను వేసాను, వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి, ప్రాసెస్ చేస్తాం, చేసినప్పుడు మంచి వ్యక్తులకున్నప్పుడు వేస్తాం. దాంట్లో ఎవరు తప్పట్టారు, ఎవరు తప్పట్లేదు. మీరు వేసింది 50 మందిని జంబో చేయడం అయి తప్పు, వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు, అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు, ఇంకో పక్క పైరులకు ఉపయోగించడం ఇంకా తప్పు. అవన్నీ చేశారు, ఎవరండి ఆ జాయింట్ ఈవో? ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఈవో అని? ఏ సర్వీస్ అండి? వన్ ఆఫ్ ది ప్రీమియర్ సర్వీస్, టిటిడి అనేది ప్రీమియర్ సర్వీస్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో 1-2 సంవత్సరాలు 1 సంవత్సరం దేవునికి సేవ చేయాలి, నాకు మోక్షం కలుగుతుంది, అది వాళ్ళ జీవిత ఆశయాలండి. ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే ఏంటి మీకు? అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు కదా, మీకు అధికారం ఇచ్చారని కదా, ఇది అధికార దుర్వినియోగమేనా కాదా? ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ. ఇష్యూ జరుగుతుంది, ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చిన వ్యక్తి, టెండర్ నిర్వహించిన వ్యక్తి, సోకాళ్ళ వ్యక్తి, ఇప్పుడు ఇప్పుడు దాకా కనీసం అతను ఎక్కడున్నాడో తెలియదు, బయట దానికి సంబంధించిన వ్యవహారం ఏం జరుగుతుందో చెప్పట్లేదు. మరోవైపు దీనికి సంబంధించిన దీనికి ఇప్పుడు షిఫ్ట్ పెరిగి స్టార్ట్ అవుతుంది చూద్దాం. అవన్నీ అన్ని కూడా డీటెయిల్స్ అన్ని వస్తే దాని గురించి మాట్లాడదాం. నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు. సాంప్రదాయాలు, రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి. ఐ యామ్ వెరీ క్లియర్.